हाय अंडी, वेलकम टू माय चैनल। ने मन चैनल लो चूपिंचेदि एंटंटे आल्बुर्जु कायलु अंटारु कदंडी, आल्बकरा अनेसि अंटारु, आल्बुर्जु अनेसि अंटारु। इवि बागा तेलंगाणलो एक्कुव दोरुकुतायि, इप्पुडु एंटंटे आंध्रालो कूडा दोरुकुतुन्नायि, मीरु चूसे उंटारु। रेड गा उंटायि आंध्रालो अयिते, नाकु तेलिसिन वरकुनि। తెలంగాణలో అయితే ఫుల్ హైదరాబాద్లో ఫుల్గా దొరుకుతాయండి. ఇవేంటంటే మనకి ఇందులోనే మనకి విటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మనకి విటమిన్ సి ఉండే ఫుడ్స్ తీసుకోమని చెప్తున్నారు కదా డాక్టర్స్. సో కాబట్టి అందరూ ట్రై చేయండి. ఇదైతే కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం స్వీట్ స్వీట్గా, చాలా అయితే చాలా డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా అయితే చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకు కూడా పెట్టండి. ఇదేంటంటే ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇది చూసారు కదండి, కట్ చేసాక ఎలా ఉంది. మనం సేమ్ మ్యాంగో కట్ చేసుకుంటాం కదండి, అలాగే ఉంది. లోపలైతే పిక్కుంటుంది ఈ పార్ట్లో. ఈ పిక్క తీసేసి మిగతాదంతా తినేయచ్చు. మామూలుగా యాక్చువల్గా ఇది చిన్న ఫ్రూటే కాబట్టి మనం డైరెక్ట్గా కూడా స్వాలో చేసుకోవచ్చు, అదే డైరెక్ట్గా కూడా తినేయచ్చు, కట్ చేయని అవసరం లేదు. కానీ పిల్లలు ఏంటంటే పిక్కు ఉంది మేము తినము అనే వాళ్ళకి ఇలా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ పెట్టండి. చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీని మీద కొంచెం మీకు ఇలాగే తినడం ఇష్టం లేకపోతే కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా చాలా అంటే చాలా ఇష్టము. మనకి ఇది మనకి యాక్చువల్గా 40-60 కిలో దొరికేదండి ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు. ఈ కోవిడ్ స్టార్ట్ అయ్యాక ఏంటంటే కిలో 120-100 అట్లా ఉంటుందంట. అది చాలా అయితే కాస్ట్ అయితే పెంచారు. కానీ ఇది ప్రజెంట్ ఇదే యూజ్ అవుతుంది అంటున్నారు కాబట్టి, ఇమ్యూనిటీకి విటమిన్ సి కావాలంటున్నారు కాబట్టి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.